అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అంతర్గత అంశం ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. తెలుగుదేశం పార్టీ 2024 అంటే రాబోయే ఎన్నికల కోసం టీడీపీ ప్రణాళిక కూడా ఇదే అంశం మీద ఆధారపడి ఉంది ఒక రకంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బలం, రాజకీయ బలం ఏదైనా ఉంది అంటే రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతంలో కూడా తనకు అత్యంత దగ్గరైన సామాజిక వర్గం, సుమారుగా రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల సామాజిక వర్గం ఒక 35 నుంచి 40 నియోజకవర్గాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. రాజకీయాలని ఫలితాలని వాళ్ళే శాసిస్తారు. అయితే ఇప్పుడు రాయలసీమలోనే ఇవి ఎక్కువ. సో రాయలసీమలో ఆ జగన్మోహన్ రెడ్డి గారి సొంత రెడ్డి సామాజిక వర్గం ఆయనకు వ్యతిరేకంగా మారుతుంది అనేది కొంత, నేను పూర్తిగా అవును అని చెప్పను కానీ, ఎస్ కంప్లీట్గా అవును నిజమే అని నేను చెప్పను కానీ కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి. ఒక 20-25% మాత్రం వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. అంటే పనులు జరగట్లేదనే అసంతృప్తి, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తప్పులు చేస్తున్నారు, ఆశించిన మేరకు, ఆశలు పెట్టుకున్న మేరకు, హోప్స్ మేరకు పని చేయట్లేదు అనే అసంతృప్తి, ప్లస్ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు అనే ఒక అసంతృప్తి, ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొంతమంది నాయకులు తయారవడానికి, మారడానికి రంగం సిద్ధమవుతుంది. అయితే వీళ్ళు టీడీపీకి వైపు రావడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నాలే ఇప్పుడు అత్యంత ఆసక్తికరం. వాళ్ళు టీడీపీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది అనేది కాస్త లోతుగా చెప్పుకునే ముందు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటంటే, మన ఛానల్లో వీడియోలన్నీ నాకున్న విషయ పరిజ్ఞానంతో, నాకున్న సోర్సులతో ధృవీకరించుకొని కన్ఫర్మ్ చేసుకొని చెప్తా. ఏదో ఒక 5 నిమిషాలు టైం పాస్ చేద్దాము, 5 నిమిషాలు ఏదో ఒకటి సొల్లి చెప్పేద్దాము వెళ్దామనే ఉద్దేశంతో అయితే మనం వీడియోలు చేయం. అటువంటి వీడియోలు చేసే ఉద్దేశం లేదు. నేను ఒక ప్రఖ్యాతమైన సంస్థలో జర్నలిస్ట్గా 13 సంవత్సరాలు పనిచేసి నాకున్న పరిచయాలు, పరిజ్ఞానాన్ని వాడుకొని నాకున్న పరిజ్ఞానాన్ని మరో 10 మందితో పంచుకుందామని ఈ ఛానల్ పెట్టి విశ్లేషణలు చేస్తున్నాను. ఈ సీట్లో కూర్చొని విశ్లేషణలు చేయడం అంత సులువు కాదు. ఎన్నో ఒత్తిళ్ళుంటాయి, కేసులుంటాయి, ప్రలోభాలుంటాయి, చాలా ఉంటాయి. అంతే తప్ప ఏదో నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి. అంతే తప్ప సిల్లీ కామెంట్లు అయితే వద్దు దయచేసి. సరే, ఇప్పుడు టీడీపీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది అనేది కాస్త లోతుగా చెప్పుకుందాం. ఆల్రెడీ ఒక 4 రోజుల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రఘువీరారెడ్డి గారిని కలిశారు. కొంత ఇంటర్నల్గా సమాచారం సేకరించి తన దగ్గర పెట్టుకున్నారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రఘువీరారెడ్డి గారికి పరిచయం ఉన్న రెడ్డి సామాజిక వర్గ నాయకులతో ఎలా మాట్లాడాలి ఏంటనేది. దాంతోపాటు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు లాస్ట్ మంత్ గత నెల టీడీపీ ఆఫీసులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజిక వర్గం రాయలసీమలో యాంటీ కాబోతుంది, వైసీపీ మీద అసమ్మతిగా ఉంది, అదంతా టీడీపీ వైపు రాబోతుంది అనే వ్యాఖ్యలు చేశారు. తర్వాత నిన్న జేసీ దివాకర్ రెడ్డి గారు కర్నూలులో టీడీపీకి అత్యంత కీలకమైన నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని కలిశారు. సో ఇవన్నీ, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని టీడీపీ ఐక్యం చేసే పనిలో ఉంది, రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని టీడీపీకి అనుకూలంగా మార్చే పనిలో కొంతమంది నాయకులు తలమునకలై ఉన్నారు, జేసీ ఫ్యామిలీ, కోట్ల ఫ్యామిలీ, అలాగే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, తెర వెనుక కొంతమంది ఉంటారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండొచ్చు కాక తెర వెనుక బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఆయన టీడీపీలో లేరు, కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి తెర వెనుక ఇటువంటి సహకారం ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు కాక. ఇంకొంతమంది మాజీలు, తులసిరెడ్డి లాంటి మాజీ నాయకులు కొంతమంది, మైసూరారెడ్డి గారు, తులసిరెడ్డి గారు, వీళ్ళందరూ మాజీలు. సో వాళ్ళు కూడా ఇస్తే ఇవ్వచ్చు కాక సహకారం. వాళ్ళు సహకరించినా సహకరించకపోయినా టీడీపీ మాత్రం ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకు చేస్తుంది? రాయలసీమలో కొంత వ్యతిరేకత ఉంది అని గ్రహించింది కాబట్టి, వాళ్లకు వస్తున్న సర్వేల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది కాబట్టి అది టీడీపీకి అనుకూలంగా మార్చే ప్రక్రియ ప్రారంభించింది. అయితే చాలా కష్టం నిజానికి. రాయలసీమలో మొదటి నుంచి కాంగ్రెస్ బలం, టీడీపీకి అంత మొదటి నుంచి ఓట్ బ్యాంక్ లేదు రాయలసీమలో. ఓన్లీ అనంతపురం జిల్లాలో మాత్రమే టీడీపీ కంచుకోట్ల స్ట్రాంగ్గా ఉండేది. కడప, కర్నూలు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పక్షమే ఎక్కువ సీట్లు. అలాగే చిత్తూరు కూడా 50-50 ఉండేది. అటువంటిది ఇప్పుడు వైసీపీకి పూర్తిగా మొగ్గుచూపే పరిస్థితి. కడపలో అన్ని వైసీపీకే, కర్నూలులో అన్ని వైసీపీకే, అనంతపురంలో కేవలం 2, ఉరవకొండ, హిందూపుర తప్ప మిగిలినన్ని వైసీపీ గెలిచింది. చిత్తూరులో ఓన్లీ కుప్పం తప్ప మిగిలిన 13 నియోజకవర్గాలు వైసీపీ గెలిచింది. సో అటువంటి ప్రదేశంలో
అటువంటి రాయలసీమలో 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 3 మాత్రమే గెలిచిన చోట ఇప్పుడు కనీసం 20 లేదా 22 గెలవాలి అనేది ఒక ప్లానింగ్. అందుకు కొన్ని తెర వెనక ప్రయత్నాలు, తెర ముందు ప్రయత్నాలు, చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. స్ట్రాటజీ జరుగుతుంది, చర్చలు జరుగుతున్నాయి, సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ బాధ్యత మొత్తం జేసీ ఫ్యామిలీ తీసుకుంది, ప్లస్ వాళ్ళకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కలిశారు అనేది ఒక అంతర్గత కీలకమైన సమాచారం. సో ఏం జరగబోతోంది, వీళ్ళు ఏ మేరకు ఫలితం తీసుకురాగలరు అనేది కాస్త చూద్దాం. అంత ఈజీ అయితే కాదు. రెడ్లు రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం నేతలు వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి బయటకు రావడానికి ఇష్టపడరు. ఎంత అసంతృప్తి ఉన్నా, ఎంత అసమ్మతి ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆయన్ని మార్చుకుంటారే తప్ప పార్టీ అయితే మారే పరిస్థితి ఉండదు. కాకపోతే టీడీపీ ప్రయత్నం అయితే ఒకటి ఉంది, ఆశ ఒకటి ఉంది, అట్లీస్ట్ ఒక 20లో 15 అయినా రాకపోతాయా అనే ఒక ఆశ, ఒక ఆశయం, ఒక స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి సున్నితమైన కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మరో 10 మందికో 20 మందికో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను చెప్పిన దానిలో ఎక్కడా కూడా అసభ్య పదజాలం వాడలేదు, ఎక్కడ ఎవరిని టార్గెట్ చేయలేదు, ఎక్కడ ఏకపక్షం కూడా చెప్పలేదు. వైసీపీని వదిలి బయటకు రారు అని చెప్పాను, టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని చెప్పాను. ఇక్కడ ఎవరిని కించపరచలేదు, ఎవరిని తక్కువపరచలేదు. సో కామెంట్లు కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.